తెలంగాణలో మెడికల్ కాలేజీల రగడ కొనసాగుతోంది కావాలనే తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపిస్తుంది అని చెప్పి కూడా టీ సర్కార్ విమర్శలు చేస్తోంది మరి ఉన్న పరంగా ఈ మెడికల్ కాలేజీల అంశం ఎందుకు త్రమిదికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది మరీ ముఖ్యంగా రేపు రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో మరోసారి సెంటిమెంట్ రాజకీయాల కోసమే టీఆర్ఎస్ ఇటువంటి ఎత్తుగడలను అమలు చేస్తుంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు నిజంగా తెలంగాణ మీద కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా కేంద్రం వివక్ష చూపిస్తోందా ఒక్క మెడికల్ కాలేజీని కేంద్రం మంజూరు చేయటం లేదు అని కేటీఆర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత మరి ఎనిమిదేళ్లుగా ఏం చేశారు అని ప్రశ్నిస్తున్న కేటీఆర్ మరి ఇంతకాలంగా ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమాలు ఎందుకు చేయలేదు ఏ రకంగానైతే కేంద్రమే ఒడ్లను కొనుగోలు చేయాలి అని చెప్పి గ్రామ గ్రామాన మండల ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ రకంగా అయితే ధర్నాలు చేశారో అదే రకంగా మెడికల్ కాలేజీల విషయంలో మరి ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఉద్యమాలు నిర్మించలేదు అనే ప్రధాన ప్రశ్న తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతోంది నిజంగా తెలంగాణ తెలంగాణ డిమాండ్లు సాధించడం కోసం కానీ లేకపోతే తెలంగాణ ప్రజల హక్కులని కాపాడటంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించకుండా కేవలం కేంద్రాన్ని నిందిస్తూ పబ్బం గడుపుకుంటోంది అనే ప్రశ్నలు కూడా తెలంగాణ వాదుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పథకాన్ని తీసుకొచ్చింది దీనికి సంబంధించి వెనుకబడ్డ జిల్లాల్లో కొత్తగా నూతనంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వము పచ్చ జెండా ఊపింది అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రతిపాదనలు కోరింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇతర అంశాల మాదిరిగానే ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుందన్న చందంగా సకాలంలో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించలేదు దీనికి వెనుక కూడా ఒక ఒక రకమైన రాజకీయమే దాగుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు ఈటెల రాజేందర్ కొన్ని ప్రపోజల్స్ పంపించారు మరీ ముఖ్యంగా ఖమ్మం కరీంనగర్ ఈ రెండు జిల్లాల్లో మొదటి విడతలో మాకు కాలేజీలు కావాలి అని చెప్పి కూడా మెడికల్ కాలేజీల కోసం అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తే ఆ పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలి అని చెప్పి కూడా కేంద్రం కోరింది సమగ్ర నివేదిక అంటే ఆ జిల్లాలో మేము ఎంత మేర స్థలం కేటాయించనున్నాము ఎక్కడి నుంచి మేము ప్రొఫెసర్లను తీసుకురానున్నాము ఏ రకంగా ఆ భవనాలను నిర్మించుకోనున్నాము ఆ పొటెన్షియాలిటీ దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సమర్పించాలి అని చెప్పి కేంద్రం కోరినప్పుడు ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ మంత్రిగా అధికారులతో ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి సీఎం కేసీఆర్ గారి అప్రూవల్ కోసము ప్రగతి భవన్కు పంపించారు కానీ ఆ సమయంలోనే ఈటల రాజేందర్ను పార్టీ నుంచి బయటికి పంపించే ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన మీద కొంత సీఎం కేసీఆర్ గారు గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ మీద ఉన్న కోపంతో ఈటల రాజేందర్ శాఖ పంపించిన ఈ మెడికల్ కాలేజీ ప్రతిపాదనల ఫైలును కూడా ప్రగతి భవన్ తొక్కిపట్టింది ఈ నేపథ్యంలోనే సకాలంలో ఆ ఫైలు ఢిల్లీకి చేరలేదు ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలను కేంద్రం ఇవ్వలేకపోతుంది అని చెప్పి కూడా బీజేపీ ఘాటుగానే స్పందిస్తుంది ఈ నేపథ్యంలో రేపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో అటు టిఆర్ఎస్ ఇటు బీజేపీ మధ్య ఈ మెడికల్ కాలేజీల రగడ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఎవరి అబద్ధాలు ఆడుతున్నారు అసలు ఈ మెడికల్ కాలేజీల విషయంలో అబద్దాలు రాష్ట్రానివా కేంద్రానివా దీనికి సంబంధించి ఈటల రాజేందర్ గారు ఏమంటా ఉన్నారు ఎందుకంటే ఇది మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ప్రారంభమైనప్పుడు ఈ మొత్తం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కానీ అవగాహన ఉన్నది ఒక ఈటల రాజేందర్కే ఎందుకంటే అప్పుడు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన హయాంలోనే ప్రతిపాదనలు పంపితే ప్రగతి భవన్ తొక్కిపట్టింది కేంద్రానికి నివేదికలు సమర్పించకుండా ప్రగతి భవన్ తప్పు చేసింది ప్రగతి భవన్ చేసిన పొరపాటు వల్లనే రాజకీయపరమైన కారణాలతోనే తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రాకుండా పోయాయి అని చెప్పి కూడా ఈటల రాజేందర్ ఆరోపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అసలు ఈటల రాజేందర్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం ఇల్లు పోవాలి దరఖాస్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవాలి ఆరోగ్య శాఖ మంత్రి కలవాలి హెల్త్ మినిస్టర్ కలవాలి మేము ఇక ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాము గిన్ని రోజులలో గిన్ని బెడ్లు హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర ఇట్లా ప్రొఫెసర్ ఉన్నారు మా దగ్గర ఇంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే ఆస్కారం ఉంది మా దగ్గర అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పి అడుక్కుంటే తప్పకుండా ఇస్తారు తప్ప వాటికైనా ఇంటనే కూర్చొని మేము మాకు మెడికల్ కాలేజ్ ఇస్తలేరు మాకు ఇది తెలియని ఎవరు ఇయర్ గుర్తుపెట్టుకోండి అమ్మ కూడా అడిగింది అన్నం పెట్టదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తా అని మనం చెప్పినప్పుడు మనంపై పరిచయం చేసుకుంటూ వస్తారు తప్ప ఇంట్లో కూర్చొని నిందలు వేస్తే అబండాలు రాదు